మరి గతంలో ఒక తెలంగాణకు సంబంధించి ఒక పార్టీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేవేంద్ర గౌడ్ గారు మీరు అంతా కలిసి అంటే ఎందుకు ప్రజల్లో మీరు వాళ్ళను సాటిస్ఫై చేయలేకపోయారు అంటే పార్టీ పరంగా టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే చాలా వరకు ప్రజల్లోకి దూసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు లేదంటే ప్రజల్ని సాటిస్ఫై చేసిందని చెప్పేసి కొంతవరకు చెప్పుకోవచ్చు ఈరోజు తెలంగాణ సాధించడం అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా చెప్పుకుంటున్నారు కానీ మీరెందుకు ఆ విధంగా ముందుకు వెళ్ళలేకపోయారు మళ్ళీ పార్టీని టీడీపీ పార్టీలో చేయడానికి లేదంటే ప్రజారాజ్యం పార్టీలో మెర్జేయడానికి చేయడానికి కారణాలు లేదు దేనికి కూడా కారణం లేకుండా నిర్ణయాలు జరగవు రెండు వేల ఎనిమిదిలో టీఆర్ఎస్ పార్టీ రాజీనామాలు చేయించి ఎలక్షన్లోకి వెళ్తే ఓడిపోవడం జరిగింది ఆ క్రమంలో ఉద్యమం ఒక వ్యక్తి ద్వారా ఉద్యమం ఆగడానికి వీలు లేదని చెప్పి తెలంగాణ కావాలని ఆకాంక్ష ఉన్నవాళ్ళం కనుక ఒక బలమైన రాజకీయ పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వనంత వరకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోదని బలంగా నమ్మే వ్యక్తిని మేము నష్టపోయాం మేము రాజీనామా చేసింది పార్టీకి వ్యతిరేకంగా కాదు పార్టీ మీద అసంతృప్తుడు కాదు పార్టీ మీద ఒత్తిడి పెంచి అనుకూలంగా లేఖ ఇప్పించి కాంగ్రెస్ పార్టీని కంపల్షన్ క్రియేట్ చేసి తెలంగాణ సాధించాలని మా పోరాటం మేము మా వైపున చేసినాం ఆయన ఉద్యమం పక్కకు పోయి ఓడిపోయిన తర్వాత నిరాశతో ఉన్న సందర్భంలో మేము బయటకు వచ్చి ఒక సామాజిక స్పృహతో కలిగినటువంటి ఉద్యమం నిర్మాణం చేసినాం తొమ్మిది మాసాలు నడిపించినాం ఎలక్షన్లు వచ్చినప్పుడు తెలంగాణ కొరకు ఉన్న రెండు పార్టీలు పోటీ పడకూడదనే ఉద్దేశంతో ఒక సౌద ఉద్దేశంతో ఆనాడున్నటువంటి పిఆర్పి మేము తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేస్తామని చెప్పడం అక్కడ ఉన్నటువంటి బీజేపీ కూడా వందలు వదిలిస్తామని చెప్పడం ఇవన్నీ కొన్ని కొత్త నినాదాలు వచ్చినప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు ఇక్కడ ఓటు చీలకూడదనే ఉద్దేశంతో అందులో వెళ్ళడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే లే మేము లేఖ ఇవ్వాలనే దాని కొరకే మేము బయటకు వచ్చినాం లేఖ ఇచ్చిన తర్వాత ఎన్నికలైన తర్వాత తిరిగి మాతృ సంస్థలోకి వచ్చి మళ్ళీ పార్టీని బలోపేతం చేయాలి ఈ పార్టీ ద్వారా కూడా ఒత్తిడి పెంచాలి తెలంగాణ రావడానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో మా ప్రయత్నం మేము చేయడం జరిగింది అందులో తప్పు అయితే ఎక్కడ లేదు ప్రజారాజ్యం పార్టీలో మీ పార్టీని విలీనం చేసిన తర్వాత వాళ్ళు కూడా యూటర్న్ తీసుకున్నారు అంటే కేవలం మేము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నాము తెలంగాణకు మేము కట్టుబడి లేము తెలంగాణకు మేము వ్యతిరేకం అని చెప్పారు అయినా కూడా మీరు కొద్ది రోజులు అదే పార్టీలో కొనసాగారు దాని తర్వాత క్రమంలో మీరు టీడీపీ పార్టీకి రావడం జరిగింది అంటే దీనికి కారణమేది ఎలక్షన్ అయిన మరు మరుక్షణమే అందులో బయటకు వచ్చిరం మేము అందులో లేము కొనసాగలేదు వాళ్ళు ఎప్పుడైతే ఆనాడు అధికారం ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీ పెట్టి ఎలక్షన్లు వచ్చి అధికార పార్టీ ఎవరని తెలియకముందే ఒకవేళ నీ కీలకమైన పాత్ర పోషించవలసిన నిర్మాణ నంబర్ వస్తే ఏం చేద్దామన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సపోర్ట్ చేస్తామని ఆ రోజు మాట్లాడారు అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా పార్టీ పెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా సపోర్ట్ చేయడం అనేది సరైన విధానం కాదని చెప్పి మేము బయటకు రావడం జరిగింది తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది ఎప్పుడైనా ఇక్కడ పార్టీల వివిధ పర్మనెంట్గా శత్రుత్వం ఎవరికి ఉండదండి ప్రజల భావజ్వాలను బట్టి ప్రజల ఆలోచన విధానాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి ఇవాళ మేము ప్రతిరోజు మాట్లాడేది ఎవరి మీద మాట్లాడుతున్నాం ప్రభుత్వం యొక్క తప్పులు ఎత్తి చూపెడతా ఉన్నాం ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపెడుతున్నప్పుడు అలాంటి వాళ్ళము ఆ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే అనుకూలంగా ఎట్లా పోరాటం చేస్తాం అనుకూలంగా పోరాటం చేయడం అంటే స్వార్థంతో కూడుకున్న పని అంటే ఓ నాలుగు పదవుల కొరకు నాలుగు ఎమ్మెల్యే పదవుల కొరకు స్వార్థంతో నిర్ణయం తీసుకోవచ్చు స్వార్థంతో కొంత ఫలితాన్ని ఆశించవచ్చు ఆ విధంగా కూడా మేము మూడు పర్యాయాలు బయట ఉండాల్సిన అవసరం నాకేం లేదు కదా నేను అందరిలాగా నిర్ణయం తీసుకుంటే నన్ను అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు గెలిచిన వాళ్ళే పోయి ఆడబోయి నేను ఎమ్మెల్యే అని చెప్పుకునే పరిస్థితులు ఉన్నారు నేను ఆ రోజున తీసుకునే నిర్ణయం నేను టీఆర్ఎస్ నుంచి వెళ్ళి నిలబడి నేను గెలిచేవాన్ని ఇవాళ ఎమ్మెల్యే ఉండేవాని రెండు వేల నాలుగు నుంచి నన్ను రమ్మని కోరినారు నేను ఆ రోజు నిర్ణయం తీసుకునిపోయినా పోయినా ఇవాళ ఏడోసారి ఎమ్మెల్యేగా ఉండేవాని పదవులు శాస్త్రం కాదు పదవులు ముఖ్యం కాదు నైతికత ఇంపార్టెంటు ప్రజా కోణంలో ఆలోచించాలి లక్ష్యం కొరకు మనం పనిచేయాలి తప్ప మన వ్యక్తిగతమైన అధికారం అనేది లక్ష్యంగా పెట్టుకుని పనిచేసే వాళ్ళు కొందరు ఉంటారు నాకు అలాంటి లక్ష్యం లేదు కనుక నేను ఏది నిర్ణయం తీసుకున్నా ఒక సరైన పందాలోనే సరి అయినటువంటి ఒక పద్ధతిలోనే ఒక ప్రజలు మెచ్చే విధంగా తీసుకునే నిర్ణయం తప్ప ప్రజలు ఈసరించుకునే విధంగా నిర్ణయాలు ఎప్పుడైనా తీసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా మైరామ్ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి